సెంటర్ ఛానల్కు స్వాగతం మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు సామాజిక నాస్తికోద్యమ నాయకురాలు శ్రీమతి హేమలతా లవణం గారి జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి ఈరోజు ఆమె బాల్యం నుండి కొన్ని సంఘటనలు తెలుసుకుందాం మానవ జీవితంలో ప్రేమకే స్థానం అనురాగమయ జీవితమే భావి మార్గం తల్లి బిడ్డల ప్రేమ అన్నదమ్ములు అక్కచిల్లెళ్ళ ప్రేమ భార్యాభర్తల మధ్య ప్రేమ రెండు హృదయాల మధ్య రూపంలో కనపడని ప్రేమ అయితే ఒకరిపై ఒకరు కనపరిచే శ్రద్ధానురాగాలు పైకి కనపడతాయి మానవ జీవితంలో ఇవి కరువైపోరాదు ఈ ప్రేమలు కరువైన నాడు మనిషి కఠినమవుతాడు నాకు కానీ నా అన్నకు గాని నా అక్కలకు కానీ ఒక చిన్న జబ్బు చేస్తే అమ్మా నాన్నలు పడే ఆతృత వ్యధ దానిలో ప్రస్ఫుటమయ్యేవి ఆ అనురాగం మా చిన్న చిన్న జబ్బులకు మందుగా పనిచేసేది మా అమ్మే కాదు అందరి అమ్మలు అంతే ఈ ప్రపంచంలోని మానవ జీవితాలలో అమ్మ ప్రేమ ఒక మహోన్నతమైన అనురాగోద్యమం అది ప్రేమపూరితమే కాదు అహింసా మార్గం ఈ సర్వమానవ ఎదుగుదలకు సంస్కృతి పర్యవేక్షణకు అమ్మ ఒక నీతి గ్రంథం ఒక త్యాగమయ గాథ మా ఎమేలియా పంతులమ్మ మమ్మల్ని అత్యంత ప్రేమగా చూసేది బెత్తపు దెబ్బలు శిక్షలే కాదు పిల్లల్ని గదమాయించడం కూడా ఆమె విద్యాబోధల్లో ఉండేది కాదు ఆనాటి పంతుళ్ళ జీతాలు నెలకు రెండో మూడో రూపాయలు ఎమేలియా పంతులమ్మ భర్త కూడా అక్కడే ఉపాధ్యాయులు వారికి ఒక్కడే కొడుకు గాబ్రియేల్ పదేళ్లవాడు అమ్మమ్మ గ్రామంలో ఉంచి బిడ్డను చదివించుకుంటున్నారు గేదెలను అడవికి తోలుకుపోయి మేపేవాడు ఒకనాడు దాహం వేసి దిగుడు బావిలో దిగి ప్రమాదవశాన మరణించాడు బిడ్డ మరణం తల్లిదండ్రుల హృదయాలపై ఎంతటి ప్రగాఢమైన ముద్ర వేస్తుందో ఆనాడు ఆ చిన్నతనంలోనే మాకు అర్థమైంది ఎమేలియమ్మ అమ్మ ముఖంలో నిత్యం మేం చూసే చిరునవ్వు ఆ ప్రశాంత వదనం మాపే చూపే ఆప్యాయత మాయమయ్యాయి ఆమెకొక అలవాటు ఉంది ప్రతిరోజు ఒక దోసడు వక్కలు తరగతికి తెచ్చుకునేది బడి అయిపోయేటప్పటికీ ఆ వక్కలన్నీ తినేది బిడ్డ మరణవేదన ఆమెను ఆవరించిన నాటి నుంచి ఆ అలవాటు ఏమైందో చటుక్కున మాయమైపోయింది తల మీద ముసుగుతో తరగతిలో కూర్చుని పిల్లలు ఏం చేస్తున్నారో చూడడం కూడా మర్చిపోయింది ప్రతి క్షణం ఆమె దుఃఖం చిదపలై కన్నీరు ప్రవహిస్తూనే ఉండేది ఆ తరువాత నిశ్శబ్దత ఆవరించింది మరు సంవత్సరంలో మా ప్రియమైన పంతులమ్మ కొడుకును వెత్తుకుంటూ వెళ్ళిపోయింది దారిలేని గతంలోకి చిన్నతనం అందులోనూ బాల్యం అత్యంత ఆనందమయం ఆ వయసులోని బిడ్డలకు కడుపు నిండా అన్నం ఉంటి నిండా బట్ట తల్లిదండ్రులు ఇవ్వగలిగితే అది ఆనందపూర్ణమైన బాల్యమే అవుతుంది నా బాల్యం ఆనందపూర్ణమైనదే బడి గంటలు ముగిశాక ఆ మధ్యాహ్నాలు ఆ సాయం సమయాలు నేను నా స్నేహితురాండ్రతో ఆటలే ఆటలు అవి వెన్నెల రాత్రులైతే రాత్రి పొద్దు పొద్దుపోయిందాక అమ్మలు కేకలు పిలిచిందాక మాకు ఒకటే ఆట వేసవిలో వెన్నెల రాత్రులు ఎంత హాయిగా ఉంటాయో పిండి ఆరబోసినట్లుగా ఉండే వెన్నెల్లో మేము తడిసిపోయేవాళ్ళం అదే వెన్నెల చలికాలంలో మరొక అందంగా ఉండేది ఒక కుళ్ళుబోతు వర్ష ఋతువే మమ్మల్ని వెన్నెల నుండి దూరం చేసేది వెన్నెల రోజుల్లో పిల్లలందరం రెండు జట్లుగా మారేవాళ్ళం ఆట స్థలాన్ని రెండు భాగాలు చేసి ఒక జట్టు ఒక భాగం మరో జట్టు ఇంకో భాగం పంచుకుని చెట్ల నీడల్లో రాళ్ల మధ్యన ఎక్కడంటే అక్కడ చిన్న చిన్న మట్టి కుప్పలు పోసేవాళ్ళం అలాగే రెండో జుట్టు వారు కూడా రెండు జుట్లు ఒకరు పోసిన వెన్నెల కుప్పలను ఇంకొకరు కనుక్కోవాలి ఎవరు ఎక్కువగా వెన్నెల కుప్పలు కనుక్కుంటే వాళ్లే గెలిచినట్లు ఒక్క శుక్లపక్షమి కూడా వ్యర్థంగా పోనిచ్చేవాళ్ళం కాదు రాత్రి ఈ ఆటలు పగలు మరో విహారం ఇలా నా బాల్యం గురించి చెప్పుకోవడానికి కొన్ని సంఘటనలు ఉన్నాయి ఎప్పుడు నా స్నేహితురాళ్ల దగ్గరకు ఆటలకు పోవాలనే నా కాలు నిలిచేది కాదు నా కన్నా కొద్దిగా పెద్దవాడు చిన్న వలరాజు వాడితో పాటు చింతతోపులు వేపతోపులు కొండ నాగజముడు దుబ్బులు ఒకటేమిటి ఊరంతా తిరుగుతూ వచ్చేదాన్ని పిట్టలను కొట్టడానికి వాడికి కట్టాపుల్ట్కు రాళ్లను అందించడానికి నాకు డ్యూటీ పడేది చిన్నరాళ్ళు అందించినా లేదా అందించడం ఆలస్యమైనా కాటాపుల్టుతో రాయి పెట్టి నన్ను కొట్టేవాడు నన్నే కాదు వాడి మాటను ఎవరు ఎదిరించినా రాయితో కొట్టేవాడు రోజుకొక్క తగువన్నా మా అమ్మ తీర్చాల్సిందే ఒకనాడు ఇద్దరం కలిసి పిట్టలను కొట్టడానికి మా ఇంటికి ఒక మైలు దూరంలో ఉన్న చెక్క వాగు అనే చిన్న నది దగ్గరకు వెళ్ళాం ఆ వాగు మీద రైలు బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జిని గరండీలు అనేవారు మేమిద్దరం పందెం వేసుకుని చేతులు పట్టుకుని చెరో రైలు పట్టా మీద నడుస్తున్నాం ఇద్దరిలో ఎవరు తొనికి పడినా ఓడిపోయినట్టే మా దృష్టి అంతా పందెం మీదనే ఉంది పక్క పొలాల్లో పనిచేస్తున్న రైతులు మా వైపు తిరిగి రైలు వస్తోంది దిగండి దిగండి అని పెద్దగా అరుస్తున్నారు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసాం అతి దగ్గరలోనే పొగ చింబుతూ ఇంజిన్ మాత్రమే వస్తోంది అంతే ఆ రైలు కట్ట ఎంతో ఎత్తు ఇద్దరం అక్కడి నుండి దూకి దొర్లుకుంటూ కింద ముళ్ల పొదల్లో పడిపోయాం బులుసు తుమ్మ రేగుముళ్ళన్నీ మా ఒంటి మీదే ఒక పొడవైన తుమ్మ ముళ్ళు అన్నయ్య పాదంలో గుచ్చుకొని యువతడి వైపుకు పొడుచుకు వచ్చింది వాడు దాన్ని పళ్ళతో పట్టి లాగేసుకున్నాడు పట్టాల మీద రైలింజన్ ధనాధనా వెళ్ళిపోయింది నేనలా మృత్యువును మూడోసారి జయించాను ఈరోజు మనం శ్రీమతి హేమలత లవణం గారి జీవితగాథ నుండి ఆమె బాల్యంలోని కొన్ని సంఘటనలు తెలుసుకున్నాం కదండి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సెంటర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరమ్ ఛానల్స్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ వాచ్ యోర్ ఫేవరెట్ ఛానల్స్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్స్